శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 15/7/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు వికారాలను దానమిస్తే మీకు పట్టిన రాహు గ్రహణం వదిలిపోతుంది దానమిచ్చినప్పుడే గ్రహణం వదిలిపోతుంది బాబా చెప్తున్నారు ఓ భారతవాసీ పిల్లలారా మీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం అత్యంత శ్రేష్టంగా ఉండేది మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా ఉండేవారు సాగరుని పిల్లలైన మీరు కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారు గ్రహణం పట్టింది ఇప్పుడు నేను మిమ్ములను మరల పవిత్రంగా చేసేందుకే వచ్చాను భగవంతుడు సర్వ ఆత్మలకు పారలోకిక అత్యున్నతమైన తండ్రి తండ్రి మహిమ చాలా గొప్పది నేడు ప్రతి ఆత్మకు రాహు గ్రహణం పట్టింది ఎందుకనగా ఇది ఇనుప యుగము ఇప్పుడు పరమాత్మ వచ్చి బృహస్పతి దశను ఏర్పరుస్తున్నారు భగవంతుడు బీజరూపుడు చైతన్యమైన వారు సత్యమైన వారు సుఖ సాగరులు ఆనంద సాగరులు మనుషులు రాతి బుద్ధిగా అయిన కారణంగా పరమాత్మను అర్థం చేసుకోలేకున్నారు ద్వాపర యుగం నుండి కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారు సత్యయుగంలో పారస బుద్ధిగల దేవతలు చాలా సుందరంగా ఉండేవారు అబ్బా చెప్తున్నారు ఇది ఆత్మిక జ్ఞానము శాస్త్ర జ్ఞానం కాదు సర్వ శాస్త్రాల సారమే ఈ జ్ఞానము ఈ రాజయోగాన్ని శివాచార్యులైన పరమాత్ముడే నేర్పిస్తారు ఆత్మలను దుఃఖం నుండి దూరం చేసేది ఒక్క పరమాత్మ మాత్రమే భగవంతుడు ఆత్మిక మార్గదర్శకుడు ముక్తిదాత మీరిప్పుడు 16 కళా సంపూర్ణంగా సంపూర్ణ నిర్వికారులుగా కావాలి ప్రతి ఆత్మ ప్రేయసి పరమాత్ముడొక్కడే ఆత్మల ప్రియుడు పరమాత్మ ప్రియుడు ఆత్మరూపీ ప్రేయసులను అలంకరించి సత్యయుగానికి తీసుకువెళ్తారు బాబా చెప్తున్నారు ఇప్పుడు పూర్తి భారతదేశంపై బృహస్పతి దశ ఏర్పడనున్నది భగవంతుడు తల్లి తండ్రి మనము అతని పిల్లలము భగవంతుడు స్వర్గస్థాపన చేస్తారు దైవీ వంశానికి చెందిన మీరు మీ ధర్మాన్నే మరచిపోయారు సత్యయుగంలో మీ ధర్మము కర్మలు సర్వశ్రేష్టంగా ఉండేవి ఇప్పుడు స్వయాన్ని నీచులుగా పాపులుగా చెప్పుకుంటారు దేవతల పూజారులయ్యారు నేడు భారతదేశ పరిస్థితి చాలా దిగజారిపోయింది బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచం సమీప భవిష్యత్తులో సమాప్తం కానున్నది రాజయోగ అభ్యాసము ద్వారా భక్తులుగానున్న మీరు పూజ్య దేవతలుగా అవుతారు బాబా వచ్చి శూద్రులుగానున్న వారిని బ్రాహ్మణులుగా వారిని తిరిగి దేవతలుగా చేస్తున్నారు ఇది కళ్యాణకారి సంగమయుగం కావున ఈ మహాభారత యుద్ధం కూడా కళ్యాణకారి యుద్ధమే ఈ వినాశనం తరువాతనే స్వర్గద్వారాలు తెరవబడతాయి బాబా చెప్తున్నారు సత్యయుగంలో ఆత్మలపై బృహస్పతి దశ ఉంటుంది త్రేతాలో శుక్రదశ ఉంటుంది తరువాత క్రిందకి దిగుతూ దిగుతూ రాహుదశ శనిదశ ఏర్పడుతుంది భగవంతుడు జ్ఞానసాగరుడు పతిత పావనులు శిక్షకుడు సద్గురువు కూడా అయ్యారు మిగిలిన వారంతా
అసత్యమైన వారే. ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల తోటకు వెళ్ళేందుకు ఏ ఏ వికారీ ముళ్ళు ఉన్నాయో వాటిని తీసేయాలి. పారసంగా చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఈ కళ్యాణకారి సంగమయుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. రాహుగ్రహణాన్ని దించుకునేందుకు వికారాలను దానం చేయాలి. నేడు ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, మారణ హోమాలు సంభవిస్తున్నాయి. దీనిని రక్తసిక్తమయ్యే నాటకమని అంటారు. అబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరిప్పుడు మన్మనాభవ స్మృతిలో ఉండండి. శివబాబా నిరాకారులు, నేను కూడా నిరాకారమైన ఆత్మనే అనే స్మృతిలో స్థితం కండి. ఈ ప్రపంచమంతా శిథిలావస్థకు చేరుకున్నది. ఈ ప్రపంచంలో పరస్పరంలో పోట్లాడుకుంటూ చంపుకుంటూ ఉంటారు. కోతి కంటే హీనమయ్యారు. కావున మీరు వికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. వరదానము సంఘటనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను పొందుకునే సత్యమైన స్నేహీ భవ. సంఘటనలో స్నేహానికి రిటర్న్ ఇవ్వటం అంటే ఒకరు ఏదైనా చెబితే రెండవ వారు అందుకు అంగీకరించాలి. ఇటువంటి స్నేహీ పిల్లల ఉదాహరణను చూసి ఇంకొకరు కూడా మన సాంగత్యంలోనికి రావటానికి ఇష్టపడతారు. సంఘటన కూడా సేవకు సాధనమవుతుంది. వీరి మధ్య మంచి ఐకమత్యముంది అనే మాయ కూడా రాలేదు. ఏకమతము ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యయుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది. స్లోగన్, కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ ఉంచుకున్నవారే సఫల యోగులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.